నమస్తే వెల్కమ్ టు ఆర్ నైన్ తెలుగు వైసీపీకి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు అవినీతులు జరుగుతున్నాయి అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కానీ కొంతమంది కరుడు కట్టినటువంటి వాళ్ళు మాకేమీ తెలియదు అంటున్నారు కానీ వైసీపీలో ఏకైకంగా ఒకే ఒక్కడు నిజం నిర్భయంగా చెప్పేవాడు అది అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజ అయితే సీమరాజ మనతో పాటు ఉన్నారు సీమరాజా వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం నమస్తే శివరాజ్ గారు నమస్తే మొత్తానికి మీ వైసీపీ ఎట్టెళ్తుంది అంటే ఏం చెప్తారు గంగలేక పోతుంది నీకెందుకు నీకేం సంబంధం మేము ఎట్టన్నా పోతాము నీకెందుకు పని అంటే మీ మీరు ఎంత అభిమానిస్తున్నాం కాబట్టి పిలిచాం సరేనయ్యా ఇప్పుడు నేనే ఉంటున్నాను మేము ఎట్టన్నా పోతాం మా పార్టీ సిద్ధాంతాలు వేరు ఉంటాయి మా ప్రణాళికలు వేరు ఉంటాయి నీకు అన్ని అవసరంలే మీ పార్టీ ఎట్టపోతుందంటే రోడ్డుబడిగా పోతాదో నీళ్ళలో పోతాదో నీకు లే అని నేను చెప్పేది అన్నకి మీరు ఒక్కళ్ళే మిగిలారు ఎవరు కూడా లేకుండా వెళ్ళిపోయారు ఒక పక్కన అంబటి రాంబాబు సంజన అని మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు మొత్తానికి ఏకైకగా మారిన అన్నకి మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే ఏమంటారు అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు నేను అన్నను ఏ విధంగా ఎన్నికల సమయంలో అదేవిధంగా మా మంత్రులు ఏ విధంగా పనితీరు మా శాసనసభ్యులు ఏ విధంగా అక్రమాలు వీటిని అన్నింటిని కూడా నేను ప్రతిరోజు అన్నకు వివరిస్తానే వచ్చిన అన్న నా మాట ఎన్లా వినకుంటే ఏమైంది సాంగ్ మూడు ఉండే అన్నకు రెండు పెట్టారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ ఒకటి లాంటి ఒకటో వేసి చూద్దాం అయితే అన్నని సీఎంగా చూసేదాకా మీ యొక్క పోరాటం ఆగదు తగ్గేది నేను దాంట్లో తగ్గిన బా నువ్వేం చేస్తావు చెయ్యి మీ మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తావు చేయండి నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా అది ముప్పై తొమ్మిదిలో కానీ నలభై తొమ్మిదిలో కానీ ప్రాణంతో ఉంటే ఖచ్చితంగా నా ఈ పోరాటం అయితే ఆగదు అంటే ఒక్కడున్నా సరే సేమ్ అవుతాడంటారా వారిని కొంటాము మా దగ్గర లేని లెక్క ఐలాండ్కి ఎందుకు పంపించాము స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎందుకు పోయినామో ఈ మద్యం తోలింది ఇసుక తోలింది ఎర్రచందనం తోలింది డ్రగ్స్ అమ్మింది గంజాయి అమ్మింది అంత మళ్ళీ బయటికి తెచ్చాము బయటికి తెచ్చు కొంటాము ఏమేమి రాష్ట్రాన్ని కొంటాం ఇప్పుడు ఇప్పుడు వచ్చిండుంటే రాస్తాన్ని అమ్మేచ్చు మేము ముప్పై తొమ్మిదిలో కానీ నలభై తొమ్మిదిలో కానీ మేము మళ్ళీ అధికారం రావాలంటే మేము మళ్ళీ కొంటాం ఇబ్బంది ఏమంటుంది అంటే బటన్ నొక్కడం వల్ల మళ్ళీ మీరు వస్తారని చెప్పి నమ్మకం ఉందా మీకు నీకు ఎందుకు బటన్ ఒత్తిడా లేదా బటన్ ఒత్తేదానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టినాయి ఛార్జింగ్ పెట్టో బ్యాటరీలు లేసో బటన్ అయితే ఒత్తినాడు కదా మరి ఇంకేం కావాలా బటన్ ఒత్తి మీరు మమ్మల్ని నమ్మల సొంత ఇంట్లో చెల్లే నమ్మల అది వేరే విషయం అనుకో ఇంతకీ గారి పరిస్థితి ఏంటంటారు ఏం బ్రహ్మాండంగా ఉన్నాదాంకేమే బ్రహ్మాండంగా ఉండే షర్మిలకు మాత్రమే ఓటేంటి అని చెప్పేసి ఆంతర్యం ఏంటంటారు ఆంతర్యం ఏంటంటే ఇప్పుడు ఒకటి ఇటు జగన్ గారు మీరు బాగా ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కోసం జగన్ అన్న అవినీతి చేసి తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేస్తే పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అది అందరికీ తెలిసింది నేనేం కొత్తగా చెప్పాల్సిన మా అన్న గురించి నేను నేను గొప్పగా చెప్పుకుంటాది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా పదహారు నెలలు జైల్లో లేడు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేనికి చేసుకున్నారు ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పార్టీని బలోపేతం చేసింది ఇవ్వరు రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మించింది ఎవరు చెల్లొక దిక్కు తల్లి ఒక దిక్కు అటువంటి వాళ్ళని వా ఇప్పుడు ఎండగా వచ్చే ఏడ్చేది వేరు అవును వాళ్ళు కూడా ఏడిచేసింది ఎవరు సరిమిలా తెలంగాణలో వాన పడతా ఉంటే వాళ్ళు కూడా ఏడిచింది ఏడిపించే ఘనత ఎవరిది మా అన్నది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం బాబాని ఏ విధంగా చేశాడు కదిరికి పంపించి ఐదు తెప్పించి ఐదు చేసి వేసాడు మళ్ళా నేనెందుకు అనే ఏమన్నా ఆలోచన చేసి అన్న యొక్క ఆలోచన విధానం ఎట్టు మనకి ఏమైనా కావాలా మనకి ఇది కావాలి సీటు కావాలంతే ఎవడన్నా పోని ఏమన్నా పోని అది ఇంట్లో వాళ్ళు కానీ ఇదిలో వాళ్ళు కానీ ఇంట్లో వాడే కదా స్నాయనంటే తండ్రి తర్వాత తండ్రి ఈ తండ్రి తర్వాత తండ్రి బొత్స సత్యనారాయణ అంటాడే ఎందుకంటే ఈయన పోయినాడేనా సరే అది వేరే విషయం అనుకో ఇంక ఏమని ఎందుకు లేబ్బా నాకు అని చెప్పి ఏం పాటికి ఏమో పోయింది దాడికి రాజారెడ్డికి ఆడికి అంటే రాజారెడ్డి అంటే ఆ రాజారెడ్డిగా స్వామి సరిమి కొడుకో షర్మిలా కొడుకు పెళ్ళయింది మనవాడి దగ్గరికి పోయింది ఆ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది వాడిని నమ్మొద్దు డకాయిట్ ఒక అవులే లంగా బఫూను అని చెప్పి అయినా కూడా అన్నేమో దాన్ని స్వీకరించినాడు షర్మిళకు ఓటేయండి న్యాయం ఏ పక్క ఓటేయండి న్యాయం ఎవరికి జరుగుతుందో వాళ్ళకు ఓటేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఇంకా అదే కథ ఇప్పుడు దాకా చెప్పింది ఇంకేంది అయితే తల్లిని చెల్లిని ఎలా చూసారో మీ నోటి నుంచి మీరే చెప్పారు కానీ మీకు నమ్మకం ఉందా మీకేమో న్యాయం చేస్తాడని చెప్పి నేను అన్నను నువ్వు ఉండవు జగన్ గారు నువ్వు ఏడన్నా ఉండు మనకు ఉండేది ఏంది ఇప్పుడు ఆయుధము డిజిటల్ మీడియా ఎక్కడ కూర్చోనైనా నువ్వు నాకు మంచి చేయొచ్చు చెడ్డ చేయొచ్చు నేను అన్నకు మంచి చేస్తాను నేను అన్న కూడా నేనేం ఆశించలేదా ఇప్పుడు మా పార్టీ వాళ్ళు అందరూ ఎమ్మెల్సీలు కావాలా ఆ జెడ్పీటీసీలో అదని ఇదని అబ్బా అంటారు నేను ఏమీ ఆశించాల ఎక్కడైనా సరే ఓపెన్ ఛాలెంజు మీ టీవీకే ముందు చెప్తున్నా నేను ఏడైనా చేయి చేసి మా వైసీపీ పార్టీలో ఒక్క రూపాయి నేను డబ్బు కన్నా తీసుకోని కానీ ఉంటే దాన్ని నిరూపించండి మీరు ఏమి చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటాను కానీ మీ విజయసాయి రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు ఇలాంటి వాళ్ళు రోజాగారు కావచ్చు వాళ్ళెవ్వరికి ఎవ్వరికి ఇవ్వనటువంటి యొక్క ప్రాధాన్యత మీకు ఇస్తున్నారు మిమ్మల్ని చాలా దగ్గరగా పెట్టుకుంటున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు అది ఎంతో నిజం అనుకోవచ్చు ఆయన నన్ను పెట్టుకోడు నేను ఆయన పెట్టుకుంటా ఉంచుకుంటాను ఉంచుకునేది కాదు మళ్ళా నువ్వు నన్ను ఇరికి కాకయా ఉంచుకునేదానికి పెట్టుకునేదానికి చాలా తేడా ఉంటుంది నేను దగ్గర కూర్చొని పెట్టుకుంటాను అని చెప్తున్నా నువ్వు ఉంచుకుంటావు అంటే మీ భాషలో మీ వైసీపీ భాషలో మా వైసీపీ భాషలో అది వేరు నాది కథ వేరు నన్ను మా వీళ్ళని ఒకటి చూడగాక స్వామి నా వేరు నాది వేరు నా కథ వేరు నేను ఎక్కడా కూడా మా వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ నేను అబద్ధాలు చెప్పను నిజాలు నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చినావు మరి మా వైసీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు పోలా ఎందుకు పోలేదు ఆ చెప్పు ఎందుకు పోలా నిజాన్ని నిర్భయంగా అందుకే నా ఎదురుగా ఉన్నావు నువ్వు అది కథ మొత్తానికి మీరు జగన్ అన్నని పక్కనే పెట్టుకున్నారు పక్కనే ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను ఆయనకు తోడుగానే ఉంటా అయితే చాలా మంది మీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటున్నారు అసలైన వెండిపోటు పొడిసేది సీమరాజా మాత్రమే అని చెప్పారు అది వాళ్ళ కర్మ నేను నిజాలు చెప్తే అట్నే ఉంటాను సార్ నిజాలు చెప్తే అట్నే ఉంటాయి ఇప్పుడు రోజా అవినీతి చేసింది నిజం కదా చెవిరెడ్డి ఎర్ర సందనైంది అది కదా ఏ విధంగా వైబీ సుబ్బారెడ్డి చేశాడు అది నిజం కదా ఏ విధంగా ధర్మారెడ్డి ఏం చేశాడు అది నిజం కదా ఈ కరుణాగర్ రెడ్డి ఏం చేశాడో తెలీదా వీళ్ళు ముగ్గురు నాకంగా మిగిలింది అన్న నాకింది తెలీదా ఎవిడీ తెలీదు ఎవిడీ తెలీదు మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా నింది రోజు ఆ బస్సులు కింద పెట్టి ఆ రోజే చెప్పినా నేను దర్శనాలు చేయించినారు రోజుకు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వీళ్ళు దండుకుంటున్నారు స్వామివారి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు ఏ రోజైనా నట్టం నట్టేట ముంచుతారు జగన్ అన్న వీళ్ళు అని చెప్పినా మీరు కావాలంటే నా వీడియోలో చెక్ చేసుకోండి ఆ రోజే చెప్పినా నేను మరి ఈరోజు ఏమైంది నా మాట విన్నాడా అమ్మంట రాంబాబు గారు సంజనాసు కొన్నాయ్ ఓడు పెరిగి పక్కన కొట్టు అని చెప్పినా ఏమైంది ఇన్లా వీడు గుడ్డుగాడు అప్ప ఏంది అసెంబ్లీలో కూర్చోని బొప్పట్లు ఆయన నుంచి వచ్చి మిచ్చిర అంటాడు మసాలా పొళ్ళు అంటాడు కారపొడి కందిపొడి ఈ అసెంబ్లీలో కూర్చో మాట్లాడేది ఒక ఐటీ శాఖ మంత్రి ఈ బఫూన్ కాళ్ళందరినీ తీసుకొని వచ్చి మంత్రులు చేసి ఏమి లేదు జగన్ గారు ఒకటే చెప్తాయి ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఒక సునామీ జరిగింది రాష్ట్ర ప్రధానికి అంతా ఒక్క అవకాశం ఒక్క అవకాశం అనేటువంటి నినాదంలో ముందుకు పోయినారు ముందుకు పోయి ఒక అవకాశం వచ్చాము తండ్రి చేసి ఏమన్నా చేస్తాడేమో అని అనుకొని పోయినారు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీశాడు ఏ విధంగా సచివాలయాన్ని ఎవడైనా తాకట్టు పెట్టింది ప్రపంచంలో ఏమన్నా పార్లమెంట్ పార్లమెంట్గా మన ఆంధ్రాలో ఉంటే దాన్ని కూడా పెట్టుంటాడు ఉంటాడు దాన్ని ఎవరున్నా దాన్ని నాయకానికి పెట్టుకుని డబ్బిచ్చోడు ఎవరిన్నా ఉంటే దాన్ని కూడా అమ్మేదే వైజాగ్ బీచ్ అమ్ముతాడు కొనుక్కుండడు ఉంటే శాసాచలం అడుగులు అమ్ముతాడు రాబూరు అడుగు అమ్ముతాడు అంటే మరోసారి మీరు వచ్చింటే ఇదే జరిగేదేమో రాష్ట్రాన్ని అమ్ముందు అని చెప్పి ఆ రోజు చెప్పినా నేను మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినాము తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైన సరే పోలవరాన్ని నిర్మిస్తాము మా మాట నమ్మండి అని చెప్పినా బాగా బాగా నమ్మినారు వా ఏవియా ఏ పక్క రాష్ట్రానికి అమ్మి పోలవరం తప్పే ఉండదు అవును అవును మీరు నమ్మనప్పుడు మొత్తానికి జగన్ గుడ్ బుక్ అంటున్నాడు గుడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్ ఎందుకు భయపడుతున్నాడు ఆ గుడ్ బుక్ లో ఫస్ట్ పేరు మీరే ఉంటదని చెప్పేసి చాలా మంది వైసీపీ నాయకులు అనుకుంటున్నారు నేను గుడ్ బాయ్ కదా అవును అందుకని చెప్పి నా పేరు నా పేరే ముందు ఉంటుంది మళ్ళా షరిములా పేరు ఉంటుంది దాంట్లో మీ అన్న పేరు కూడా ఉండదా అన్న కదా వేసుకున్నప్పుడే బేగంపేట స్కూల్లో పబ్లిక్ స్కూల్లో దాంట్లో పేపర్లు దొంగతనం చేసి ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయించు అప్పుడే మేము అప్పుడే డకాయట్లు అప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారట నేను పక్కన లేదు నేను ఉన్నప్పుడు పక్కన ఉన్నా అంటే ఉండాలనే చెప్తా మొత్తానికి శ్రీవారి లడ్డు కల్తీ గురించి అయితే పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది తెలుస్తుంది నిజంగా కల్తీ జరిగిందా లేదా అంటే మీరు నిజాలు నిర్భయంగా చెప్తారు కాబట్టి మీరు చెప్పండి జరిగిందా లేదా జరగలా అట్ట జరగల కల్తీ జరగల పందుకో ట్యాంకర్లు సపరేట్గా నెయ్యి ట్యాంకర్లు సపరేట్గా నవ్వినాయి రెండు కలిపి అయితే పంపిల అదైతే చెప్తా మీరు తప్పు మీరు రివర్స్ తీసుకోండి ప్రకాశం బ్యారేజ్ పై మీ బోట్లే గుద్దాయి అని చెప్పేసి అనడానికి బోట్ల పైన పెయింట్లే కనిపిస్తున్నాయి దాన్ని ఒప్పుకోరా నూటికి రెండు వందల పర్సెంట్ మేమే పంపిస్తాము ఎందుకంటే ఏదో ఒకటి మాకు ప్రజలు లేకపోయేదానికి అవకాశం లేదు జగన్ గారు మేము ఆ స్కోప్ను సృష్టించుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఏదో దీక్ష అంటున్నాడు మరి ఏ రోజైనా సరే ఏ రోజైనా జగన్ అన్న అధికారంలో ఉన్న రోజుల్లో ఏ గుడికి పోయినా కూడా వదినతో తో ఈ ఈరోజు ఏదో కొనమిందికి పోతా అంట అదంటా ఇదంటే డిక్లరేషన్ ఇచ్చిపోవంటే డిక్లరేషన్ ఇచ్చే ఒక పోరు ఇచ్చితే పిల్ల ఇంట్లోకి రాని ఈ పై పైన ఈవోర్ నీడు ఇంకేం చేస్తే నడి మిత్రుల అందుకని ఒక ప్రెస్ బ్యూట్ పెట్టి అన్న రెండు మాటలు మాట్లాడినాడు అది రికార్డెడు అంటే మీలాంటి జర్నలిస్టులు అడిగేటువంటి క్వశ్చన్కి నా మాత్రం నిర్భయంగా సమాధానం చెప్పలేడు కదా అందుకని లోపలనే ప్రెస్ బ్యూట్ పెట్టుకుంటాడు దాన్ని మళ్ళీ రికార్డెడ్ ఏ సెలవులు పల్వలు కత్తిరించి మనకేం కావాలో దాన్ని లాగి దాన్ని మీడియా వాళ్ళకి ఇస్తే మీరు దాన్ని లైవ్ అని వేసుకుంటారు ఇప్పుడు మరీ కొండ మీదకి పోతాడు మే ఏదో దీక్ష అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏది వరద బాధితులకి ఏమి అందలేదు అని చెప్పి నేను కోటి రూపాయలు విరాళం అని చెప్పి చెప్పినాడు కోటి రూపాయలు ఇచ్చినాడేమ ఎందుకు ఊరికే లంగా మాటలు మాట్లాడేది తిరుమల ఉండి మంది మన ఉండిలో ఒక పది రిలేటివ్ కానీ తీసేది ఉండదు అది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యము ఇంక మళ్ళీ మేము వాళ్ళకేమియలేదు వీళ్ళకేమి చేయలేదు ఎందుకు ఇస్తాడు మాటలు అని చెప్పి నేనంటా ఇప్పటికేనే అవలే మాటలు మాట్లాడటం సాలించుకుంటే ముప్పై తొమ్మిదిలో సరే ఏదో అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నంగా చేస్తాం నేనైతే ఖచ్చితంగా నా ఈ పోరాటం అయితే ఆగత్ జగన్ గారు ముందే చెప్తున్నా అయితే తిరుమల కొండపై మీరు చేసినటువంటి ఒక అవినీతి కావచ్చు ఇవంతా కూడా బయటపడుతుంది ఇవన్నీ తీసి పక్కన పెడితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు మీరు పడిపోయారు ఈ పడిపోవడానికి మెయిన్ కారణం ఎవరు అంటే ఒక పక్కన గోరంట్ల మాధవ్ ఇంకో పక్కన చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ కాల్స్ ఏంటి ఇవన్నీ ఎలా చూడాలంటారు అంటే వీళ్ళందరూ గుడ్ బుక్ లో ఉంటున్నారా ఖచ్చితంగా ఉంటారు ఓ మంచి పిల్లకాయలు ఎందుకంటే ఇప్పుడు అమ్మంట రాంబాబు ఇద్దరిని మెయింటైన్ చేశాడు సంజన సుకన్య అదేవిధంగా మన వీడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ప్రపంచంలో ఉంటారు అందరూ ఎంపీలు ప్రపంచం అంతా పార్లమెంట్లో ఉంటాయి ఎవడైనా షెడ్డి చూపించాడేవయా వీడు చూపించాడు ప్రపంచం అంతా చూసింది దీని యొక్క ఇది నాకు అర్థం ఇటు పార్లమెంట్గా ఉండాలా ఇటువంటిని పార్లమెంటుకి పంపించినాము ఇటువంటి అతన్ని పార్లమెంటుకి పంపించినామంటే మా కథను మా మా కథ ఏందనేది ఒకసారి లెక్కేసుకో అదే విధంగా చూస్తే ఎమ్మెల్సీ బాబు ఉన్నావు కదా ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినాడు అవును కదా జగన్ అన్న ఇంటికి కోస్తాంత అంత దూరంలో ఒక దళిత మహిళని ఒక దళిత మహిళని గంజాయి మత్తులో గంజాయి మత్తులో రేపు చేసి చంపేసి దానికి ఎవరికూ ఒక్కరు కూడా విచారణ ఏమి దాన్ని మందలేనిది మా ప్రభుత్వంలో ఏమి జరగల ఈరోజు కొంతమంది సోగాళ్ళు వచ్చి మాట్లాడతారు ఏందో పదవులు ఇచ్చినారని చెప్పి పదవులు ఇచ్చినారు ఛార్జీలకు లెక్కలు ఇచ్చినారని చెప్పి మాట్లాడుతున్నా దానికి కూడా వచ్చా ఉండు వనిత తానేటి వనిత గారు హోంమంత్రిగా ఉన్నారు మా పార్టీలో ఆమెను అడిగితే ఏమనిందా వాళ్ళు మద్య గంజాయి మత్తు మద్యం మత్తులో ఉండి జరిగిందట్ట అని చెప్పి పక్కపోతుంది ఆమె మరి రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ ఏకమయ్యి సిద్ధం సభలకు ఏ విధంగా జనాలు వచ్చారో మరి అక్క శైలెమ్మలు ఎట్ట వినారు ఈ అన్నదమ్ములు ఎట్ట పినారు ఈ తాతగారు ఎట్ట మన ఇంట్లో ఉండే అక్క శైలమ్మలు పక్కకు వినారు మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కొంబరా ఏం చేస్తావు ఎన్నో ఉన్నాయి ఒకటారు ఉండ ఇదంతా ఒక ఎత్తు అయితే మీ విజయసాయి రెడ్డి ఆ ఎందుకు ఏ భారత రాజ్యాంగంలో రాసు నేను ఆ ఏరియాలో తండ్రి కాకూడదనే ఏమి ఏమైతే ఇప్పుడు ఏమైంది ఏడా రాజ్యాంగంలో రాసుండారా మాడా రాజ్యాంగంలో రాసుండారా అరవై ఏళ్ళలోడు అరవై ఏళ్ళులోడు గర్భం చేయకూడదు తండ్రి చేయకూడదను మా తువాడు శ్రీనివాస కూడా చేస్తాడు దగ్గరలో నిందక చెప్పినాడు ఆ వారసుడు ఇస్తాను అని నాకు ఇద్దరు బెడ్లేను ఇద్దరు ఆడపిల్లకాయలు ఒక అమ్మాయికి పెళ్ళి ఇంకొక అమ్మాయి డాక్టర్కి ఇంకో ఒక కొడుకుని గడ్డ నేస్తాను నా వారసుడు డీడేను అని చెప్పినాడు దానికి ఏం చెప్తావు రాజకీయ వారసుడు అని ఈడు పెద్ద రాజకీయ నాయకుడని ఇటు ఒక బఫును ఇటు ఒక డకాయిటో నీడు ఏ విధంగా మైనింగ్ చేశాడో టెక్కల్లో అనేది అందరికీ తెలుసు మళ్ళీ ఈయన బయటకు వచ్చి పెద్ద బొట్టు పెట్టుకున్న పాట అందరూ ఇదైపోతారా అందరు నీతి అయిపోతారా నీతి మంత్రులు అవుతారా సొక్కా చూస్తే తెలుస్తుంది ఏందనేది అయితే తిరుమల కొండలపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్న టైంలో వెళ్ళి అక్కడ రీల్స్ చేయడాన్ని ఎలా చూస్తారు అంటే పూర్తిగా కొండని అపవిత్రం చేసారు అయిపోయింది మళ్ళీ దువడ శ్రీనివాసు దివ్యల మాదిరి వీళ్ళ యొక్క డ్యాన్స్ కట్టడాన్ని ఎలా చూడాలంటారు క్లైమేట్ వాతావరణము ఆడ ఉండేటువంటి గదులు అయితేనేమి ఆడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన పనులు అయితేనేమి ఏ విధంగా భక్తుల్ని ఆదరిస్తున్నారు ఏ విధంగా భక్తుల్ని ట్రీట్ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి వాలంటీర్లు అక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ అక్కడ ఉండేటువంటి ఈవో గారు ఏ విధంగా ఉన్నారు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి రీల్స్ చేయాలనిపించింది బాగా గతంలో చండాలంగా ఉండింది కాబట్టి చేయాలనిపించా యాభై మాటలు పోయి ఉంటారు గతంలో ఏ రోజైనా రీల్స్ చేశారా చేయలే పొద్దు పాలన బాగుండదు కొండ మీద బాగా కలిగి ఒక దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ ఈ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు బ్రహ్మాండంగా చూసుకుంటారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ గారు అందరూ అందుకని చేశారు ఇంతకుముందు బాగలేదు ఏ అంటే చెత్త ఆండేది యా అంటే మురికి ఆండేది ఇప్పుడు క్లీన్గా ఉండదు చేసినారు ఏంటంటే తప్పే ఉండదు దాంట్లో ఏ వెంకటేశ్వర స్వామి ఏమన్నా చెప్పినాడా చేయిద్దని ఏమన్నా చెప్పినాడేమయ్యా మీరు ఫోటోలు తీసుకురాడా మీరు ఫోటోలు తీసుకుంటే మేము రీల్స్ తీసుకున్నాం తప్పేంట ఏందా పెద్ద ఇంత బొడుగు మాట్లాడతావా ఎంతవరకు చూడాలంతవరకు దగ్గర నుంచి చూడగాకో మొత్తానికి వైసీపీకి సంబంధించి ఎప్పుడు మీరు మళ్ళీ అధికారంలో రాబోతున్నారంటే ఇరవై తొమ్మిది అయితే ఛాన్స్ లేదు ముప్పై తొమ్మిదికి కష్టమే నలభై తొమ్మిది చెప్పలేము యాభై తొమ్మిదికి బతుకుంటారండి నలభై తొమ్మిదిలో వస్తాం నలభై తొమ్మిదిలో నలభై తొమ్మిదిలో ఖచ్చితంగా రాబోతున్నాడు వచ్చేదాకా నా పోరాటం ఆగదో అది ఎప్పుడైనా సరే అది ఎప్పుడైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనేదాకా నా ఈ పోరాటం ఆగదు ఆగదో ఆగదో అయితే ఎలంకా ప్యాలెస్కి ఎందుకు పద్దాకలా పారిపోతున్నాడు ఎలంకా ప్యాలెస్లో భారతి రెడ్డి భారీ స్కెచ్ అయిపోతుంది అతి తొందరలో ఆ స్కెచ్ అనేది ఆంధ్రాలో ఒక ప్రకంపనను సృష్టించబోతుందని చెప్పేసి అయితే వార్తలు వస్తుంది అది నీకు ఇప్పుడు తెలిసిందేమో మాకు నెలప్పుడే తెలుసు నెలప్పుడే తెలుసు మాకు ఎలాంటి స్కెచ్ నీకు చెప్పనా బ్రిడ్జ్ బోట్ ప్లాన్ అంతా చూసాటి మా వాడికి అంత ధమ్మాక మేము లండన్ టాబ్లెట్ వేసుకొని పోతా ఉంటే లండన్ టాబ్లెట్ వేసుకుంటే దమాకా పని చేయదు ఇంకా చెప్తే అట్ట తినాలా ఇంకేం చేస్తొచ్చావు అయితే మీ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి రెడ్డి ఉండలే బాగానే ఉన్నాడు ఇబ్బంది ఏమో ఆడ కనపడడంలా ఉన్నాడు బాగానే ఉన్నాడు వ్యాపారాలు వండుకొని తింటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి తింటారు యా నీకేం బాగాదా నువ్వు తినలేవా వాళ్ళు తింటారు మరి ఇంకేం చేస్తావు సో దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయబోతున్నారా మీరు ఖచ్చితంగా చేస్తా ఆయుధాలు ఏమేమి ఉండబోతున్నాయి ఆయుధాలు ఏమేమి ఉండబోతున్నాయి అనేది రేపు చెప్తా రేపు సాయంత్రం చెప్తా ఎందుకు చెప్పేది ఎందుకు మీరే చూస్తారు కదా అవును అవును రేపు సాయంత్రానికి ఆయుధ పూజ చేసి నా సింహరాజా మీడియాలో తప్పకుండా నేను నా ప్రేక్షకులకి చూపించే ప్రయత్నంలో తప్పకుండా నేను ఉంటా మొనీ మధ్య వచ్చినటువంటి యొక్క అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల అయితే రోజా వీళ్ళిద్దరికీ అసలు పడడం లేదని ఇద్దరికి ఒకటే పదవి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు కానీ ఎందుకని యాంకర్ శ్యామల తన ఇచ్చిన స్క్రిప్ట్ కన్నా ఎక్కువ మాట్లాడుతుంది గుడ్ లుక్స్లోకి గుడ్ బుక్లోకి ఎక్కపోతుందా లేదా మీరేమైనా కన్నేసారంటే ఏం చెప్తారు నేనేమి కన్నేసేది నేను అటువంటి లంగా పనులు ఏమి చేయను ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారో గీత గెలుస్తుంది డీమ్ డామ్ అని చెప్పింది ఇది అడుగు పెట్టింది నేను ఆ రోజే చెప్పిన పవన్ కళ్యాణ్ గారి నలభై వేల ఓట్ల పైన గెలుచారు రాసి పెట్టుకోండి అని చెప్పినా ఎన్ని ఓట్లతో గెలిచినాడు బ్రహ్మాండంగా భారీ మెజారిటీతో గెలిచినాడు ఒక కేజీనిట్టు బిస్కెట్లు పెడిగ్రీ వేయిచ్చే నీకు ఒక విల్లా తీసి ఇచ్చే కోటి రూపాయల డబ్బులు ఇచ్చిది ఒక లగ్జరీ కార్ ఇచ్చిది ఏమైనా మాట్లాడతావా నీ కథ నీ బతుకు నీ చరిత్ర ఎవరికి తెలియదా నువ్వు అమెరికాలో ఏ హోటల్లో ఉన్నదో తెలీదా పన్నెండు వేల డాలర్ల కథ ఏందో తెలీదా రాష్ట్రంలో ఆ రోజే చెప్పినా నేను ఈ రోజు చెప్పినా చాలా ఇంటర్వ్యూల్లో నీలాంటి జర్నలిస్టులు ఏమని చెప్పి నన్ను మీరు మీరట్ట ఆడపిల్లలను మాట్లాడవచ్చా అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడిందామా పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి నీకేం పని నువ్వు నీ నువ్వేం చేసింది ఎవరికి తెలియదా ప్రపంచం అంతా తెలుసో అమెరికాలో ఉండేటువంటి ప్రముఖులే నాకు చెప్పినారు నువ్వు చేసిన లంగా పని సీమరాజు అంటే అంత ఆశామాసిగా నీ హార్ట్ సీట్లో కూర్చోాలయడా అన్నీ తెలుసుకొని వచ్చి నేను కూర్చో మాట్లాడినా మొన్న అధికార ప్రతినిధి పదవి ఇచ్చినారు నువ్వు ఎంతవరకు మాట్లాడాలా ఎంతవరకు మాట్లాడాలా దిశ చట్టం బ్రహ్మాండంగా పనిచేసింది మా ప్రభుత్వంలో అని చెప్పింది ఎంతమంది చనిపినారు ఎంతమందికి న్యాయం చేసారు ఎంతమందికి న్యాయం చేసినారు రాష్ట్రంలో ఉండేటువంటి వేల మంది అతికు గురైనారు దాళ్లకు గురైనారు మానభంగాలకు గురైనారు రేపులు గురైనారు చంపేసినారు నా కూతురికి ఎక్కువ మార్కులు రాలేదు నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఒక అమ్మాయిని పెట్టి చంపినారు ఏం చేసినారు వాళ్ళని నిందితులను పట్టుకున్నారా ఊరికి మా ఇది సమాజ ప్రజాస్వామ్యం అండి ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు జగన్ సొంత చెల్లెల్ని పక్కన పెడితే దీనికి ఎందుకంటే అంత పోకుండా ఆడాన్న రెండు యాంకరింగ్లు చేసుకున్నాం రెండు సినిమాలు చేసుకున్నా బతకుంటా ఇంతకుముందు ఏందో వంట ఛానల్లో ఏందో పెట్టుకొని నా వంట ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే ఆ లెక్క ఎన్ని వస్తుంది మా ఓడేం పెద్దగా లెక్క ఇది నడిపిద్దలా ముంచదే గంగానదిలో ముంచుతాడు నాకు తెలుసు ఎప్పుడు ఒకసారి చెల్లెల్ని ముంచిన ఇదే పెద్ద లెక్క కాదు ఏమో మొగుడు ఉన్నాడు కదా ఏమో మొగుడు ఎటువంటి డెకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ డెకాయిట్లే కదా అందుకని చెప్పి మొగుడిని మొగుడు ఏమో ఒక రోజు కలిసి మాట్లాడుకుని వచ్చి ఆ రోజు నుంచి ఈ గ్యామ్లింగ్ చేస్తారు ఆర్కే రోజే అంటావా నేను మంత్రిగా చేసిన దాన్ని నాకు అధికార ప్రతినిధి ఇటు దానికి ఏందని చెప్పి ఆడవరకు క్లాస్ జరుగుతుంది ఆమెందుకే మీడియా గడ రాలా ఆమె సెల్ఫీ వీడియోలు పెడతాను ఎందుకంటే రాష్ట్రంలోకి వస్తే ఆడ మెట్లతో కొడతారు గుడ్లతో కొడతారు టమాటోలతో కొడతారు అని భా బయ మొన్న ప్రక్షాళన చేయండి తమిళనాడు గు చేసింది ఆంధ్రాలోకి వచ్చేదానికి ఏమీ ఆంధ్రాలో చేయమని తమిళ్లో మాట్లాడింది నేను మళ్ళా తమిళ్లో మా పార్టీలో ఉండే వాళ్ళకి తమిళ అర్థం కదా మా పార్టీలో ఉండేది గొర్రెలు కదా మళ్ళా నేను మా పార్టీ ఉన్న వాళ్ళందరికీ కూడా నా విశ్లేషణ చేసి చెప్పినా ఎందుకంటే నా బాధ్యత అది మా పార్టీలో ఎవరున్నా మాట్లాడు ఇప్పుడు నువ్వు తమిళ్లో మాట్లాడు హిందీలో మాట్లాడు ఇంకో దాంట్లో మాట్లాడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏడు భాషలు మాట్లాడతా ఏడు భాషల్లో ఏవైనా మాట్లాడండి ఎనిమిదో భాష అయినా మాట్లాడండి డిక్షనరీ పెట్టుకుని అయినా మాట్లాడతా అన్న కోసం మరి ఎందుకు ఇట్లాంటి మాటలు అన్ని మాట్లాడి ఈ లంగా పనులు చేసిన దానికే స్వామి అన్నకు పదకొండు వచ్చింది ఇక అన్న నేను చెప్పింది తిన్నాడు అంటే బొత్తాడు లేహం రామ్ అంటే అస్సాం అది కాక ఇంకొక మాట ఏంటంటే ఖచ్చితంగా రోజాని పక్కన పెట్టి శ్యామ్లాన్ని అంటే రోజాకి అరవై వచ్చింది ముడతలు వచ్చేస్తున్నాయి కాబట్టి కొత్త యాంకర్ చూసావా ముడతలు వచ్చింది అంటే మీ పార్టీ వల్ల చెప్తారు మొన్న ఎందుకు పోయిచ్చింది మొన్న ఎందుకు పోయి ఆ ముడతలు మొన్న ముడతలు దానికే పోయింది ఇంతకుముందు అంటే మేకప్ వేసుకొని తిరిగేది కారుల్లో మంత్రులు కదా ఎక్కడ పోయిన ఏసీలు ప్రోటోకాలు బ్రహ్మాండంగా ఎగ్జంక్షన్ ఉండేది ఇప్పుడు ఎండకు తిరగాల గాలికి తిరగాల వానకు తడసాలా ఈ ముడసాలు కనబడితే మలా ఎందుకు లేని చెప్పి అవి తీసుకునే దానికే పోయింది మరి మీరు అన్ని నా నోటితో చెప్పి అక్కడ జగన్ గారు అంటే ఫ్రెష్ యాంకర్ కూడా కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు శ్యామలని తీసుకొచ్చారంటే అంతే అంతే కుక్కలు మరిగినట్టు మరిగేదానికే వాళ్ళు మరగాల నేను ఎత్తిపోసుకోవాలా అన్నకు డ్యామేజ్ కదా ఈ డ్యామేజ్ని తీసి పక్కన పెట్టాలా మీ బాధలు ఎవరైనా పట్టించుకుంటున్నారు ఇంత నిజాలు నిర్భయంగా మాట్లాడేవాడికి నిక్కార్స్గా ఉండేవాడికి ఎవిడు బాధలు ఎవడు పెట్టుచుకోమనిలే వాడికి అన్న ఒక పూట అన్నం పెడతారు ఎవరైనా ఒక పూట అన్నం దొరుకుతుంది ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు ఎండాకాలం అయితే మజ్జిగిస్తారు ఓడి బతుకు ఓడి బతాడు ఏమి ఇబ్బందులే సొక్కా ఏమో బాగా వేసుకోవడం లోపల బన్నీలు తినిగిపోయినాడు ఎవడు చెప్తావు బాధలో వాళ్ళు ఏమో ప్యాకేజీలు తీసుకొని మాట్లాడితే నేనేమో అన్న కోసం పనిచేసేవాల్సి వచ్చా మా బాధలు ఎన్నో ఉన్నాయలే బాస్వామి స్వామి మాకెందుకు సో మళ్ళీ ఒకసారి మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం సీంరాజా థ్యాంక్ నమస్తే నమస్తే ఆర్ నైన్ తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు